గంభీరాపేట మండలంలో అన్ని గ్రామాల్లోని బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులు బక్రీద్ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బక్రీద్ ప్రార్థనలకు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ పాల్గొని మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థన చేశారు. దైవ ప్రవక్త ఇబ్రాహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ మాట్లాడుతూ త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని అన్నారు. ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మైనార్టీలందరూ భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకున్నట్లు తెలిపారు. మైనార్టీ సోదరులకు, రాష్ట్ర మైనార్టీ సోదరులకు, యావత్ దేశ మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాగే ప్రతి సంవత్సరం కలిసికట్టుగా ఐక్యమత్యంతో మనం సంవత్సరాలు మనం ఈ పండుగ మనం జరుపుకోవాలని అందరూ ప్రార్థనిస్తూ, మన రాష్ట్రం సుఖంగా ఉండాలి, దేశం సుఖంగా ఉండాలి, అందరం మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కలిసి కుటుంబంలాగా రాష్ట్రంలో చేసుకుంటూ మరొకసారి యావత్ తెలంగాణ, యావత్ భారత మైనార్టీ సోదరులకు ప్రయత్నిస్తున్నాం.